సరే ఆదా హైదరాబాద్ పత్రికలో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. రాజ్కి బాత్ ఈత చెట్టు ఎక్కి ఇద్దరికి ఈతకాలు తీయలేడు కానీ తాటి చెట్టు ఎక్కి తాటికాలు అందరికి పోస్తానంటుండు. బతుకు తెరువు కోసం దుబాయ్కి తెలంగాణ నుండి మన బిడ్డలు పోతే హేళన చేసిండు. అవమానపరిచిండు. బంగారు తెలంగాణ అన్నాడు, విశ్వనగరం అన్నాడు, మన భాష వేరు వ్యాస వేరు అన్నాడు. గడిల నుండి భాగ్యనగరంలో కాలు పెట్టలేదు కానీ ఇప్పుడు ఢిల్లీలో అడుగు పెడతానంటుండు. ప్రాంతానికి అందుబాటులో ఉండలే కానీ దేశానికి అందుబాటులో ఎట్లుంటాడు? సుధాకర్ తలారి. మంచి క్వశ్చన్ ఇది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో పలు మార్పులు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రం గేట్లు క్లోజ్. బూట్లు వేసుకొని వస్తే అనుమతించేది లేదు. ఒక్కో పోస్టుకు 756 మంది పోటీ పడతారట. ఒక్క పోస్టుకు. నేటి నుంచి హైదరాబాద్ లో శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు. ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఉత్సవాల నిర్వహణ భారీగా ఏర్పాట్లు చేసిన టీటీడీ అధికారులు. ఇక యూపీ మాజీ సీఎం ములాయం కన్నుమూత అనారోగ్యంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస స్వగ్రామం సైఫాయిలో. సైఫాయికి ములాయం భౌతిక దేహం. నేడు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు. మిసైల్ల దాడి ఉక్రెయిన్పై విరుచుకుపడుతున్న రష్యా వంతెన కూల్చివేయడంతో దాడులు ముమ్మరం. ఇక ప్రభుత్వ భూమిని చుట్టేస్తున్న సైబర్ సిటీ బిల్డర్స్. 12 ఎకరాల 16 గుంటల భూమి ప్రభుత్వ భూమి కబ్జా. 100 కోట్ల విలువైన సర్కారు భూమి కెసరు. మాసాపేట ఐడిఎల్ రోడ్లో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం. ప్రభుత్వ భూమిలో వక్ర మార్గంలో నిర్మాణ అనుమతులు. గ్రౌండ్ ప్లస్ 24 అంతస్తులకు అనుమతులు పొంది 35 అంతస్తుల భవనం నిర్మిస్తున్న మైనం. అక్రమార్జనే ధ్యేయంగా చేస్తున్న నిర్మాణ పనులు. ప్రేక్షక పాత్రలో మున్సిపల్ రెవెన్యూ అధికారులట. సర్కార్ భూమిలో కబ్జా పెట్టి తీసుకున్నది 24 అంతస్తులకు. ఇంకా పర్మిషన్ ఎట్లా వచ్చింది దీనికి? వచ్చింది 24 అంతస్తులకు. అంత దొంగలు. 35 అంతస్తులు నిర్మిస్తున్నారు. ఆర్థిక శాస్త్రంలో 3 అమెరికన్లకు నోబెల్ బహుమతి. మరో శంకర్ దాదా ఈ చందు నాయక్. నకిలీ చిన్నపిల్లల డాక్టర్గా చెలామణి అవుతున్న కేటుగాడు. అక్రమార్జన ధ్యేయంగా పసికందుల ప్రాణాలతో చెలగాటం. డీసీహెచ్ కోర్సు చేయలేదని తేల్చి చెప్పిన మెడికల్ కౌన్సిల్. ఈ నకిలీ డాక్టర్లపై ఎలా చర్యలు తీసుకోగలడు? జోగులాంబ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మకిలీ భాగవతం. దర్యాప్తు నివేదిక అందగానే చర్యలు తీసుకుంటామన్న ప్రజారోగ్య శాఖ సంచాలకులు గడల శ్రీనివాస్. ఇతన్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ డాక్టర్స్ అసోసియేషన్. ఈయననే నకిలీ డాక్టర్. ఇంకా నకిలీ డాక్టర్లపైన ఈయన చర్యలు తీసుకోవాలంట. రసవత్తరంగా ఉపపోరు. నామినేషన్ దాఖలు చేసిన టీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయ్యో బీజేపీ క్రమశిక్షణ కమిటీకి సమాధానం. కులంకషంగా వివరణ ఇచ్చిన రాజాసింగ్ బీజేపీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటా, నేను ఎక్కడా నిబంధనలు ఉల్లంఘించలేదని చెప్పి ఆయన. ఢిల్లీలో తీగలాగితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సీబీఐ దూకుడు. బోయినపల్లి అభిషేక్రావు అరెస్టు. ఢిల్లీకి తరలింపు. ఖాతాలోకి వచ్చిన నిధులపై వివరాలు చెప్పడం లేదన్న సీబీఐ. 3 రోజుల పాటు అభిషేక్ను సీబీఐ కస్టడీకి అనుమతించిన కోర్టు. ఇది ఆదా హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రధాన వార్తలుగా